హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రూపా, వెల్కమ్ టు మధుర్ గార్డెన్. సో ఇవాళ నేను ఆకుకూరలను ఎలా పెంచుకోవాలి ఈ వీడియోలో చెప్తానండి. ఆకుకూరలను పెంచుకోవడం చాలా ఈజీ అండి. సో ముందుగా నేను వేసుకోబోయే విత్తనాల గురించి చూపిస్తానండి. ఇది చుక్కకూర, ఇది తోటకూర, పెరుగు తోటకూర, ఇది ఎర్రకాడల తోటకూర. నెక్స్ట్ ఇవి మెంతులండి, ఇవి గోంగూర విత్తనాలండి, ఎర్ర గోంగూర విత్తనాలు. ఇవి పాలకూర విత్తనాలు. సో మీరు విత్తనాలు ఏవైనా వాడుకోవచ్చు, హైబ్రిడ్ అయినా దేశీ విత్తనాలైనా. నేను హైబ్రిడ్ విత్తనాలు ఫస్ట్ తీసుకున్నాను, తర్వాత వాటి నుంచి మళ్ళీ విత్తనాలను సేకరించి పెట్టుకున్నాను. ఇందులో కొన్ని నేను సేకరించిన విత్తనాలు కూడా ఉన్నాయండి. సో నేను ఆకుకూరలకు ఇలాంటి గ్రో బ్యాగ్స్ యూజ్ చేస్తున్నాను. ఇవి నేను అమెజాన్లో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నాను. వీటి సైజు 24x9 inches సైజ్ అండి. ఇలా వెడల్పుగా ఉంటే మనకు ఆకుకూరలు బాగా పెరుగుతాయి. సో ముందుగా నేను చుక్కకూర విత్తనాలు వేసుకుంటాను. దీనిలో చుక్కకూర విత్తనాలు పెద్దవిగానే ఉంటాయి కాబట్టి మనం ఒక్కొక్కటి వేసుకోవచ్చు. చుక్కకూర, పాలకూర మనకు బుషి టైప్ పెరుగుతాయి కదా. సో మనం విత్తనంకి కనీసం ఒక 3 inches గ్యాప్ ఉండేటట్లు వేసుకోవాలి. ఒక్కొక్కటిగా కనీసం 2-3 inches గ్యాప్ ఉండేటట్లు కొద్దిగా దూరంగా వేసుకుంటే ఏంటంటే మొక్క అనేది సరిగ్గా ఎదుగుతుంది. సో మీరు ఇలా కొద్దిగా లోపలికి రంధ్రం చేసి ఒక విత్తనం నాటుకోవాలండి. సో నెక్స్ట్ గోంగూర విత్తనాలు వేస్తున్నాను. గోంగూర విత్తనాలు కూడా మనం ఒక్కొక్కటి పట్టుకొని వేయాలండి. మినిమం 2-3 inches గ్యాప్ ఉండేటట్లు వేసుకుంటే ఆ మొక్క బాగా పెరుగుతుంది. సో లోతు కూడా మనకు 1/2 inch లోతు పెట్టుకొని ఇలా వేలుతో రంధ్రం చేసుకొని అందులో 1 లేదా 2 విత్తనాలు వేసుకుంటే సరిపోతుంది. గోంగూర ఆకునండి మనం కట్ చేసుకున్నప్పుడు కొమ్మలతో సహా కాకుండా ఆకులను మాత్రమే, పెద్దగైన ఆకులను మాత్రం తెంపుకుంటూ పోతే మనకు దాదాపు 3-4 నెలల వరకు మనము ఆకును వాడుకోవచ్చు అండి. గోంగూరను మనం చాలాసార్లు వాడుకోవచ్చు. సో నేను ఇప్పుడు సగం వేసాను కదండి గోంగూర విత్తనాలు. నెక్స్ట్ సగము పాలకూర విత్తనాలు వేస్తాను. ఇందులో పాలకూర విత్తనాలు కూడా మనము దూరంగా వేసుకుంటే మొక్క ఎదుగుదల బాగుంటుందండి. మనం ఇలా రంధ్రం చేసుకొని ఒక 2-3 inches గ్యాప్తో ఒక్కొక్కటి 2-2 విత్తనాలు వేసుకోవాలి. సో నెక్స్ట్ తోటకూర విత్తనాలండి. తోటకూర విత్తనాలు మనకు చిన్నవిగా ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే కొద్దిగా ఇసుక తీసుకొని ఈ ఇసుకలో కొన్ని విత్తనాలు మనం అందులో కలుపుకొని వేసుకుంటే ఏంటంటే మనకు విత్తనాలు ఒకే దగ్గర 3-4 విత్తనాలు ఇలా పడకుండా కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయండి. కొంచెం ఇసుకలో కొన్ని విత్తనాలు మనం కలుపుకొని వేసుకోవాలి. నేను ఇందులో సగము ఈ పెరుగు తోటకూర విత్తనాలు, మిగతా సగము ఎర్రకాడల తోటకూర విత్తనాలు వేసుకుంటాను. మనము
మట్టిని ఇలా పలచగా కప్పుకుంటే సరిపోతుందండి. తోటకూర విత్తనాలు తొందరగా జర్మినేషన్ అవుతాయి, మనకి 3-4 రోజుల్లోనే మొలకలు కనిపిస్తాయి. నెక్స్ట్ నేను మెంతులు వేసుకుంటున్నానండి. ఇవి మెంతులు, మెంతులు ఇలా చల్లుకుంటే సరిపోతుంది. కొంచెం దూరం దూరంగా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్లు చల్లుకొని చేతితో ఇలా ఒత్తి దీనిపైన కూడా మనం పలచగా మట్టిని అనేది పలచగా మీద కప్పుకోవాలండి. మనం విత్తనాలు విత్తుకున్నాక నీళ్ళు మాత్రం జాగ్రత్తగా పట్టాలండి. విత్తనాలు పైకి రాకుండా మనం ఇలా చేయి అడ్డుగా పెట్టి నీరు పోసుకోవాలి. సో 10th డే మనం వేసిన విత్తనాలు ఆకురలు ఇలా అయ్యాయండి. ఇది మనం ఇందులో చుక్క కూర వేసాం కదా, చూడండి ఇక్కడ రాలేదు, ఇక్కడ 2-3 విత్తనాలు మాత్రం రాలేదు. ఇందులో మనం పాలకూర, కుంటికూర సగం సగం వేసాం కదా, చూడండి ఎంత బాగా పెరిగిందో. కుంటికూర చూడండి, పాలకూర కూడా బాగా పెరిగింది. మనం ఇలా దూరం దూరంగా వేసుకుంటే బాగా పెరుగుతుందండి పాలకూర. మరి దగ్గరగా వేస్తే ఆకులు పెద్దవిగా రావు. ఇది తోటకూర, 2 రకాలు వేసాను కదా, ఇది ఎర్రకాడలది, ఇదేమో పెరుగు తోటకూర. ఇందులో మనం మెంతులు వేసాం కదండి, ఇవి మెంతులు వచ్చేసాయి. మెంతులు నాకు లేటుగానే వచ్చాయని చెప్పాలి. ఈ తోటకూర అండి స్ప్రెడ్ అయిపోయింది నాకు. గార్డెన్ అంతా ఎక్కడ పడితే అక్కడ ఈ తోటకూర పెరిగేస్తుంటుంది. సో మనకి 15 రోజులకి మొక్క ఈ విధంగా పెరుగుతుందండి. ఇందులో మనం చుక్కకూర వేసాం కదా, చూడండి ఎలా పెరిగిందో. ఇక్కడ 2-3 విత్తనాలు మాత్రం రాలేదు, మిగతా అన్నీ పెరిగాయి. మనం ఇంత డిస్టెన్స్లో వేస్తే మన మొక్క అనేది బాగా ఎదుగుతుంది, ఆకు సైజు ఆకులు కూడా బాగా వస్తాయి. సో నెక్స్ట్ ఇది పాలకూర, పుంటికూర చూడండి, చూడండి ఎంత బాగా పెరిగింది. గోంగూర కూడా బాగా పెరిగింది. అలానే నెక్స్ట్ తోటకూర అండి. ఇందులో మనం 2 రకాలు వేసాం కదా, ఎర్రకాడల తోటకూర, ఇవి పెరుగు తోటకూర. సో దీనిలో ఉండే ప్రాబ్లం ఏంటంటే మనం విత్తనాలు దగ్గర దగ్గరగా వేసుకున్నాం కదా, అందుకే మనకు దీని ఎదుగుదల సరిగ్గా లేదు. సో మనం ఇప్పుడు ఇలాంటి టైంలో ఏం చేయాలంటే మనం మధ్య మధ్యలో ఇలా కొన్ని మొక్కలను తెంపేసేయాలండి. అప్పుడు మొక్కకు అనేది పోషకాలు సరిగ్గా అందుతాయి. విత్తనాలు ఎక్కువ అయ్యేసరికి అన్ని మొక్కలకు సరిపడ పోషకాలు ఇందులో అందట్లేదు, అందుకు ఈ విధంగా పెరిగింది. సో నెక్స్ట్ దీనిలో మీరు చూస్తే అసలు నేను ఇందులో తోటకూర విత్తనాలు వేయలేదండి. అవే మనం ఇక్కడ వేసేటప్పుడు గాలి ద్వారా పడి ఉంటాయి.
సో వీటి ఎదుగుదల చూడండి ఎంత బాగా పెరిగాయి. మెయిన్ రీజన్ అదే అండి, దూరం దూరంగా అక్కడొకటి ఇక్కడొకటి పడ్డాయి కాబట్టి బాగా పెరిగాయి. సో ఇందులో నేను మెంతులు వేసాను కదా, మెంతులు అయితే అస్సలు పెరగలేవండి, ఒక రెండు రోజులు కంటిన్యూగా వర్షం పడింది, అందువల్ల విత్తనాలు అనేవి పైకి వచ్చాయండి, పైకి వచ్చి అవి సరిగ్గా పెరగలేవు. సో మీరు ముఖ్యంగా వర్షాకాలంలో మెంతులు వేసుకునేటప్పుడు కొద్దిగా లోతుగా వేసుకోండి. సో ఇప్పుడు నేను తోటకూర ఆకు పెరిగింది కాబట్టి దీన్ని కట్ చేస్తున్నాను. సో ఆకుకూరల్లో మనకు వచ్చే డిజీజెస్ అండి, ముఖ్యంగా పేనుబంక మిల్లీబగ్స్ ఎక్కువ వస్తుంటాయి. సో దాటికి మనం ముందే గమనించినట్లయితే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. సో అలాగే మనం 15 రోజులకి ఒకసారి ఎరువులను ఇవ్వాలండి. మనకు 15 రోజులకే ఆకు పాలకూర పిండికూర అన్నీ కోసుకోవడానికి వీలుగా పెరిగాయి. సో మనం కట్ చేస్తున్న కొద్దీ మళ్ళీ చిగురు అనేది వస్తుంటుంది. మనం ఇలా ఒక 4-5 టైమ్స్ మనం ఆకును తీసుకోవచ్చు అండి ఆకుకూరల నుంచి. సో చూసారు కదండి, ఆకుకూరలను పెంచుకోవడం చాలా తేలిక. గార్డెనింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఫస్ట్ మీరు ఆకుకూరలు పెంచుకోమని చెప్తాము, తప్పకుండా ఆకుకూరలను పెంచుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. నమస్తే.